శ్రోతలందరికీ పద్మిని నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఎంతో చిన్నది జీవితం ఈ కథని మహీధర శేషారత్నం గారు రాశారు ఇది సాహిత్య ప్రస్థానం మాసపత్రికలో ఏప్రిల్ రెండు వేల పద్దెనిమిదిన ప్రచురితమైంది ఇంకా కథలోకి వెళ్దామా ఆవేళ పౌర్ణమి వెండి వెన్నెల ఆకాశాలను ఏకం చేస్తూ వర్షిస్తోంది చెట్ల ఆకులు వెన్నెల స్నానం చేస్తూ మురిసిపోతున్నాయి పిల్లగాలి సంతోషంగా చెట్లను పలకరించిపోతుంది గాలి తాకిడికి చెట్లు సిగ్గుసిగ్గుగా కదిలిపోతున్నాయి రోజు ఆ సమయానికి భోజనం పూర్తి చేసి గదిలో రాసుకుంటూ కూర్చునే కృష్ణమూర్తి మా పౌర్ణమికి మాత్రం ఆరబయట మంచం వేసుకుని ఆకాశంలోకి తదేకంగా చూస్తూ వెన్నెలని ఆస్వాదిస్తూ ఉంటాడు అతని మనసు పరవశిస్తూ ఉంటుంది భార్య రుక్మిణి దృష్టిలో ఇదొక వెర్రి ఏమిటో ఈయన దోమల కొట్టవు అంటుంది సాగదీస్తూను పెళ్ళైన కొత్తలో రుక్మిణిని కూడా ఆ ప్రపంచంలోకి లాగాలని చూశాడు కానీ ఒకటికి రెండుసార్లు మొహమాటానికి కూర్చుని దోమలు కుడుతున్నాయని కాలంలో నుండి మురికివాసనని బయటికి రావడం మానేసింది తర్వాత కృష్ణమూర్తి కూడా పిలవడం మానేశాడు ఇలా ఏకఛత్రాధిపత్యంగా ఎవరికి వారు వారి వారి ఇష్టాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు అంతేకాక రుక్మిణికి కృష్ణమూర్తి ఆరబయట వేసుకునే మడత మంచం అంటే చిన్న చూపు డబల్ కాట్లు సోఫాలు ఉండే ఆ ఇంట్లో ఈ పాత మడత మంచం అంటే ఆవిడికి చికాకు ఈ విషయంలో మాత్రం కృష్ణమూర్తి ఆవిడ మాటలు వినడు నీకేమడ్డు వచ్చింది అంటాడు ప్రతి పది పదిహేను రోజులకు ఒకసారి మడత మంచం గుడ్డ తానే తీసి ఉతుక్కుంటాడు ఆవిడ టీవీ చూసుకుంటూ కూర్చుంటుంది అయితే ఈ రోజు అందుకు భిన్నంగా రుక్మిణి కూడా బయట మెట్ల మీద వెన్నెట్లో కూర్చుంది దానికి కారణం ఆవిడ ముద్దుల కూతురు వసంత వసంత రుక్మిణీ కృష్ణమూర్తుల ఏకైక సంతానం కొత్తగా పెళ్ళైన కూతురు ఆషాఢమాసం అని పుట్టింటికొచ్చింది ఆ పిల్లకి కొన్ని విషయాలలో తండ్రి ఉన్నాయి వెన్నెల ఆ పైన పక్కనే విరజాజి పందిరి విరబూసిన పూల గుబాళింపులు ఆహ్లాదాన్ని పోగు చేసినట్టుగా ఉంది అమ్మా కాసేపు బయట కూర్చుందామే అన్న కూతురితో బయటకు వచ్చి మెట్ల మీద చెతికిల్బడింది రుక్మిణి ఆవిడని చూస్తూనే పక్కున నవ్వాడు కృష్ణమూర్తి తండ్రి ఎందుకు నవ్వాడో అర్థం కాక ప్రశ్నార్థకంగా చూసింది వసంత కృష్ణమూర్తి చప్పున చూపు తిప్పుకుని ఆకాశంలోకి చూశాడు ఏమిటి నాన్న అంది అయోమయంగా వసంత ఏం లేదమ్మా ఆకాశంలో మబ్బులు ఉన్నాయేమో వెన్నెల మాయమై వాన కురుస్తుందా అని చూస్తున్నాను ఆయన అంతేలే పుచ్చ పువ్వులా వెన్నెలు కాస్తుంటే వానంటారేమిటి ఎప్పుడూ ఇంతే రుక్మిణి సాగదీసింది తండ్రి ఎందుకన్నాడో అర్థమై వసంత కూడా పక్కుమని నవ్వింది రుక్మిణికి ఈ నవ్వులకు అర్థం కాలేదు ఆయన వెర్రిలో సగం నీకు కూడా ఉంది అంది రుక్మిణి తల్లి అలా అనడం వసంతకి నచ్చలేదు తండ్రి అంటే ఆ పిల్లకి చాలా ఇష్టం ఉండొచ్చు నాకు కూతురేగా సరేలేండి ఎప్పుడు ఉండేదేగా అంటూ సరేగాని వసంత ఈ ఇంట్లో ఎవరు చేస్తారు కూతురి కొత్త కాపురం గురించి ఆరా మొదలెట్టింది రుక్మిణి కృష్ణమూర్తికి ఆ సంభాషణ నచ్చకపోయినా మౌనంగా ఉన్నాడు రుక్మిణి వసంతలకి ఈ గమనం లేదు వంటంతా ఆవిడే చేస్తారనుకో కాఫీ సెక్షను పని అమ్మాయికి అంట్లు పడేయడం కూరలు తరగడం ఇల్లు చిమ్మడం ఇవన్నీ నావే మరి ఆడబడుచు ఆ అమ్మాయి ఇంటర్ కదా ఎంసెట్ కోచింగ్ క్లాసులు పొద్దున ఏడింటికి వెడితే రాత్రి ఎనిమిదే ఇంకేం చేస్తుంది కనుబొమ్మలు ఎగరేస్తూ అంది వసంత తండ్రి కొడుకు ఇద్దరు సంపాదిస్తున్నారు ఇల్లు కూడా పని అమ్మాయి చేత చిమ్మించుకోవచ్చుగా కూరలు తరిగితే వంట ఎంతసేపు గింజుకుంది రుక్మిణి పని మనిషి కూడా లేకుండా దాకా ఇంటి పని అంతా నువ్వే చేసుకోలేదా రుక్మిణి నలుగురు మనుషులకు ఎంత పని ఉంటుంది చెప్పు కృష్ణమూర్తి సంభాషణని ఆపడానికి తన వంతు ప్రయత్నం చేశాడు మూడు లక్షల రొక్కం కట్నం ఆడబడుచు కట్నం అంటూ యాభై వేలు గుంజారు ఇంకా పెళ్లి ఖర్చులు అవి ఇవి అన్నీ కలిపి గ్రాండు గ్రాండు అంటూ పది పదిహేను లక్షలు వదిల్చారు వాళ్ళు ఏమాత్రం పెట్టారు బంగారం గీసి గీసి ఐదు సమర్లు పెట్టారు విసురుగా అంది రుక్మిణి కృష్ణమూర్తికి ఒళ్ళు మండింది వెన్నెలలో ఆహ్లాదం పోయి వేడెక్కినట్టు అనిపించింది అక్కడి నుంచి లేచిపోదాం అనుకున్నాడు తండ్రి మనసు నిగ్రహించుకోమంది అబ్బాయి జీతం నీ చేతికే ఇస్తాడా మామగారికే ఇస్తాడు నాకేమైనా కావలిస్తే మా అత్తగారినే అడగాలి అయినా ఇంతవరకు అవసరం రాలేదనుకో ఎప్పుడైనా సినిమాకో షికారుకో వెడితే ఆయనతోనే కదా రోజు సాయంత్రం దేవుడికి పువ్వులు కొంటారు కొత్త కోడల్ని కదా అని ఓ మూర పువ్వులు ముందే నాకు ఇచ్చేస్తారు ఆవిడ శాస్త్రానికి మొత్తైదువు పువ్వు అంటూ ఒక పువ్వు తుంపి తలలో పెట్టుకుంటారు ఆ అమ్మాయి అసలు పువ్వులే పెట్టుకోదు పక్కపక్క నవ్వింది వసంతత అయినా మా అత్తగారు అన్ని పద్ధతిగా చేస్తారులే అమ్మ అంది వసంత మళ్ళీ తనే రుక్మిణికి ఈ చివరి మాట మింగుడు పడలేదు కృష్ణమూర్తికి కాస్త గాలి వీచినట్టయింది అయినా కొద్దో గొప్ప అడిగి తీసుకో నీకంటూ ఏదైనా పది రూపాయలు ఉండాలి గురుబోధ చేసింది రుక్మిణి అడిగి తీసుకోవచ్చు మీ ఆయన నీకు ఎంత ఇస్తున్నాడు ప్రతి నెలా అని కూడా అడుగమ్మా అన్నాడు నవ్వుతూ కృష్ణమూర్తి ఆ ఏమిటి ఇచ్చేది పెళ్ళై పాతికేళ్ళు అయింది ఏనాడైనా పది రూపాయలు ఇచ్చారా ముచ్చటకైనా కదా మరి కనుక అమ్మాయికి అలాంటి బోధ చెయ్యకు అత్త మామల్ని అమ్మా నాన్నల్లా చూసుకో ఆడబడుచుని చెల్లెలుగా చూసుకో లేకపోతే ఫ్రెండ్లా కలిసి ఉండు అని చెప్పు ఇంతసేపటి నుంచి వింటున్నాను మీ సంభాషణ ఆ అమ్మాయి అనకపోతే ఆ అమ్మాయికి అదే మీ ఆడబడుచుకి ఒక పేరుంది కదమ్మా సాటి ఆడపిల్ల చక్కగా పేరుతో చెప్పమ్మా అది బాగుంటుంది మెత్తగా అన్నాడు కృష్ణమూర్తి వసంత తాళపింది మీరెప్పుడు అంతే రేపు పిల్ల పాప పుట్టాక ఖర్చు పెరుగుతుంది ఇల్లు వాకిలి ఏర్పాటు చేసుకోవాలి కదా మగుడు పెళ్ళాలు కలిసి ఇంటా బయట చక్కదిద్దుకోవాలి కదా వదల్లేదు రుక్మిణి నిజమే ఆర్థిక విషయాలు భార్యాభర్తలు ఇద్దరూ కలిసే నిర్వహించుకోవాలి భర్త భార్యతో అన్నీ సంప్రదించాలి ఏదీ దాచకూడదు కలిసి బండి లాగాల్సిన వాళ్ళు కనుక ఇద్దరికీ సరైన అవగాహన ఉండాలి అంటే దాని అర్థం అంతవరకు ఉమ్మడి కుటుంబంగా సాగుతున్న సంసారాన్ని చీల్చి వెళ్ళిన మర్నాడే గొడవలు పెట్టుకోవడం కాదు అసలు అల్లుడు అలా జీతం అంతా తెచ్చి తండ్రిని కాదని భార్యకిస్తే నాకే నచ్చదు ముందు అలా చేస్తే పెద్దలను గౌరవించే సంస్కారం లేనివాడు పెద్దవాళ్ళ అనుభవ జ్ఞానాన్ని ఉపయోగించుకునే తెలివి లేనివాడుగా కనిపిస్తాడు మెల్లిగా అవగాహన ఆత్మీయతలు పెరగాలి అత్తమామలు కూడా ఇది వరకుట్లా ఎవ్వరూ ఉండటం లేదు అందుకని గౌరవం ఇచ్చి పుచ్చుకుంటే హుందాగా ఉంటుంది అన్నాడు కృష్ణమూర్తి మరి వీళ్ళ భవిష్యత్తు గురించి వీళ్ళు ఆలోచించుకొనక్కర్లేదా ఉక్రోషంగా అడిగింది రుక్మిణి ఇవేమీ నేను కాదరడం లేదు రుక్మిణి ఆత్మీయతలు పెరిగి అవగాహన పెరిగే వరకు పద్ధతిగా ఉంటే బండి పట్టాల మీదకి తేలికగా ఎక్కుతుంది కట్నం కట్నం అంటున్నావు అది మనం ఇష్టపడే ఇచ్చాము మంచి సంబంధం బ్యాంక్ ఆఫీసరు అమ్మాయి సుఖపడుతుంది ఉద్యోగం కూడా చెయ్యక్కర్లేదన్నారు ఇంటా బయట కూడా కష్టపడక్కర్లేదు అని ఆలోచించావు మనకి మాత్రం ఏ పది మంది ఉన్నారు ఒక్కతే కూతురు గ్రాండ్గా చెయ్యాలని నువ్వే ఓదరగొట్టావు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు ఇదేమైనా బాగుందా రుక్మిణి అమ్మాయికిలా చెప్పకు చెప్తున్నట్టుగా అన్నాడు కృష్ణమూర్తి ఇప్పుడు ఏమన్నావని నేను క్లాస్ పీకడం కొత్త చోటు అమ్మాయి ఎలా ఉందో తెలుసుకోవద్దా విసురుగా అంది రుక్మిణి కృష్ణమూర్తికి చర్రను కోపం వచ్చింది అయినా నిగ్రహించుకున్నాడు తెలుసుకోవడం వేరు ఆరా వేరు రుక్మిణి అయినా అమ్మాయి ముఖం చూస్తే తెలియడం లేదా అక్కడ సుఖంగా ఉందని అలాగే గంటలు గంటలు మొగుడుతో సెల్ ఫోన్లో గొసగుసలు చెప్పడం లేదా అల్లుడు బాగానే చూసుకుంటున్నాడని నవ్వుతూ అన్నాడు కృష్ణమూర్తి పో నాన్ను నువ్వు సిగ్గుపడింది వసంత అమ్మ ఏదో ఆరాటంతో అడుగుతుంది కానీ పట్టించుకోకమ్మా నువ్వు మొదటి రెండేళ్ళు కాస్త అమ్మ నాన్న అంటూ ఆలోచిస్తావు తర్వాత నా ఇల్లు నా మొగుడు నా పిల్లలు అంటూ రానే రావు మీ అమ్మైనా అంతేగా అలాగే ఉండమ్మా పాతికేళ్ల జీవితం అత్తింట్లో మెల్లిగా వాళ్ళ పద్ధతులు అలవాటు పడాలి అలాగే నీకేదైనా ఇబ్బందులుంటే అత్తామామలతోనో మొగుడుతోనో చెప్పుకో వేరువేరు చోట్ల పెరిగిన పిల్లలకి మొదట్లో ఈ సర్దుబాట్లు తప్పవు అనునయంగా అన్నాడు ఆడపిల్లలకైనా నాన్న సర్దుబాట్లు మగపిల్లలకు ఉండవా చురుగ్గా అడిగింది వసంత ఇలా అడుగు అన్నట్టు తను చురుగ్గా చూసింది రుక్మిణి కృష్ణమూర్తి కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు తల్లి కూతురు కూడా మౌనంగా ఉండిపోయారు మంచి ప్రశ్న వేశావు కదూ నిజానికి మన విషయంలో సమస్యలే లేవు భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసే వాళ్ళైనప్పుడు ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులైనప్పుడు కోట్ల టర్నోవర్లో బిజినెస్ చేసే కంపెనీల్లో పనిచేసేటప్పుడు డెడ్ లైన్ వర్క్ స్టక్ అయిపోవడం ఒత్తిడితో పేలిపోయేటట్టు ఉండడం చేతి నిండా డబ్బు పెద్దవాళ్ల సహాయం లేకపోవడం నేను మగవాడిని అనే పురుషాహంకారం ఇంకా పోని కుటుంబాలు కూలిపోవడం ఎన్నో చూస్తున్నాం పెళ్ళి విడాకులు మళ్ళీ పెళ్ళి అది మాత్రం ఎంత బాగుంటుందో తెలియని దుస్థితి కడుపు నిండా దుఃఖం పెదాల మీద లిప్స్టిక్ నవ్వులు ఎన్ని చూడటం లేదు ఎన్ని వినడం లేదు అంతకంటే కొద్దిపాటి నిగ్రహం అవగాహన ఉంటే ఎంత సుఖపడొచ్చో ఆలోచించు నీకు మన కుటుంబంలో విషయమే చెప్తాను విను నువ్వు చదువుకున్న దానివి విజ్ఞత కలదానివి ఆలోచించగలవను గలవు అనుకుంటున్నాను నవ్వులతో మొదలైన వాతావరణం కొంచెం గంభీరమైంది రుక్మిణి మా అన్నయ్య ఇంట్లోంచి పారిపోయాడని ఒకసారి చెప్పాను గుర్తుందా మా అమ్మ పోయేదాకాను పెద్దాడా పెద్దాడా అంటూ గొనుక్కుంటూనే ఉండేది నీకు గుర్తుందా ఏమో మన పెళ్ళయ్యాక ఒకటి రెండేళ్ళగా ఆవిడ ఉన్నది బాగా గుర్తులేదు సాలోచనగా అంది రుక్మిణి వసంత మౌనంగా వింటోంది మా అన్నయ్యకి నాకు పదేళ్లకి పైగా వార ఉంది మధ్యలో ఒక ఆడపిల్ల పుట్టిపోయింది అమ్మకి అమ్మకి కొంత వయసు అయ్యాక పుట్టాను నేను అన్నయ్యకి పెళ్ళి అయ్యేటప్పటికి నాన్నగారు పోయారు అమ్మ అన్నయ్యకి పెళ్ళి అయితే చేసింది కానీ ఏదో అభద్రత ఉండేదో భయమో కానీ ఎప్పుడు అన్నతో వదిన మీద ఏవో నేరాలు చెప్తూనే ఉండేది మౌనంగా ఉంటే మాట్లాడే వరకు చెండుకు తినేది దాంతో అన్నయ్యకి వదినకి మధ్య యుద్ధం మధ్యలో చేరి తప్పులు పడుతూ పుల్లలు వేస్తూ ఉండేది చిలికి చిలికి గాలివానయ్యింది మనస్పర్ధలు వచ్చి ఇద్దరు విడిపోయారు నేను అందరి మాటలు వినడమే కానీ ఏమీ చెప్పగలిగే వయసు కాదు నాది వదిన తల్లిదండ్రులు వచ్చి గొడవ పెట్టుకున్నారు పల్లెటూరు కదా పెద్ద మనుషులు పంచాయతీ మామూలే మాకు ఎకరాల పొలం మాత్రం ఉండేది అన్నయ్య ఆ గొడవ వదిలించుకోవడానికి తన వాటా ఎకరం పొలం వదినికి రాసిచ్చేశాడు వదిన వెళ్ళిపోయింది నోటి దగ్గర ఆక్కుని వెళ్ళిపోయిందని అమ్మ ఆవిడని తిట్టని రోజు లేదు చవట చేతకాని వ్యధవ పెళ్ళాన్ని వంచడం చేతకాక ఎకరం పొలం పోగొట్టి చచ్చాడు అని అన్నయ్యను కూడా తీడుతూనే ఉండేది ఒకరోజు అన్నయ్య ఎదురు తిరిగాడు నువ్వు నా జీవితం నాశనం చేయలేదా అంటూను అమ్మ స్వభావం ఆఘాయిత్యం చేయడం బెదిరించడం దాంతో నన్ను ఏమైనా అంటే చస్తానని ఒంటి మీద కిరసనాయిలు పోసుకుంది అన్నయ్య మౌనంగా బయటికి వెళ్ళిపోయాడు ఏమయ్యాడో తెలీదు మళ్ళీ తిరిగి రాలేదు అమ్మ స్వభావం మారలేదు ఎప్పుడు చూసినా వాళ్ళిద్దరినీ తీడుతూనే ఉండేది నేను లేటుగా పెళ్లి చేసుకోవడానికి ఇదే కారణం రుక్మిణి పెళ్ళంటే ఏవోవో కోరికల కన్నా నా జీవితం ఏమవుతుందో అనే బెదురు నాలో పనిచేస్తూ ఉండేది ఎందుకు వచ్చిన లంపటం అనిపించేది కృష్ణమూర్తి మధ్యలో ఆపేసి కళ్ళు మూసుకుని పడుకున్నాడు నిశ్శబ్దంగా రుక్మిణికి తను మరిచిపోయిన గతం ఒకసారి కదలాడింది కళ్ళ ముందు తను మరిచిపోయిందనడం కన్నా కృష్ణమూర్తి మరిపించాడు అనడం నిజం తల్లిపోయి తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు సవిత తల్లికి ఇద్దరు పిల్లలు వాళ్ళని ఆడించడానికి ఎత్తుకోవడానికి వీలుగా టెన్త్ క్లాస్లోనే చదువు మాన్పించేశారు గంతకు తక్క బొంత అంటూ చదువు సంధ్య సరిగా ఇచ్చి కట్టబెట్టడానికి ప్రయత్నించాడు తండ్రి పైగా నాజూగ్గా ఏం చేయనమ్మా నీ వెనకాల నాకు ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు అంటూ కళ్ళబొల్లి ఏడు పేడిచాడు పైగా ఆ పెళ్లి కొడుకు వయసులో పెద్దవాడు పదేళ్ళు పెద్దవాడు తనకంటే అదు సరిగ్గా అప్పుడు చూశాడు కృష్ణమూర్తి కృష్ణమూర్తి ఒక్కడు ఒక గది అద్దెకి తీసుకుని ఉద్యోగం చేసుకునేవాడు అతను అద్దెకున్న ఇల్లు తన స్నేహితురాలిది తను ఏడుస్తుంటే విని విషయం తెలుసుకుని తండ్రిని కలుసుకుని కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు తను ఎప్పుడూ తిరిగి ఆ గుమ్మం తొక్కలేదు తను ఈ ఇంటికి మహారాణే అనుకుంది పొరపాటును కూడా కృష్ణమూర్తి తన గురించి కానీ తన తండ్రి గురించి కానీ ఎప్పుడు ఒక్క మాట కూడా అనలేదు ఇంకా తనే రుక్మిణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కృష్ణమూర్తికి అర్థమయ్యి మౌనంగా ఉన్నాడు ఇన్నేళ్ళలో పెదనాన్నగారు ఒక్కసారి రాలేదా నాన్న నెమ్మదిగా అడిగింది వసంత లేదమ్మా ఎంతకాలం గడిచినా రాకపోయేసరికి మీ నాయనమ్మ దిగులు పెట్టుకుంది ఎంతైనా కన్నపేగు కదా పోయేదాకా పెద్దాడా పెద్దాడా అంటూ గుణుక్కుంటూనే ఉండేది ఏం లాభం అర్థం లేని అహంకారాల వల్ల రెండు జీవితాలు నాశనం అయ్యాయి భారంగా నిట్టూర్చాడు కృష్ణమూర్తి పాతికేళ్ల వైవాహిక జీవితంలో ఇంత పెద్ద విషయం ఎప్పుడూ నాకు చెప్పలేదే ఆశ్చర్యంగా చూసింది రుక్మిణి అవసరం రాలేదు ఎప్పుడైనా చెప్పకపోదును భార్యాభర్తల మధ్య అటువాళ్లైనా ఇటువాళ్లైనా ఒక విషపు విత్తు తెలుసో తెలియక నాటితే అది పెరిగి మహావృక్షమై విషఫలాలనే ఇస్తుంది జీవితాలని నాశనం చేస్తుంది ఇంతవరకు ఇది నీకు చెప్పాల్సిన అవసరం రాలేదు అందుకని చెప్పలేదు వసంతకి మనసు తత్తరపడింది తన భర్త కళ్ళ ముందు కదిలాడు క్షణంలో అతని సన్నిధిలో వాలాలి అనిపించింది ఆహ్లాదంగా కూర్చుని కబుర్లు చెప్పుకోవాలనుకున్న వాతావరణం కాస్త భారంగా నిశ్శబ్దంగా తయారైంది తను ఎప్పుడూ చూడని పెదనాన్న పెద్దమ్మ నాన్నమ్మలు తను ఇంతకాలం నాయనమ్మకి నాన్న ఒక్కడే సంతానం అనుకుంది కాదా అనుకుంది వసంత మరి పెద్దమ్ముందా నాన్న ఎక్కడుందో తెలుసా వసంత నెమ్మదిగా అడిగింది తన గొంతులో ఉండ చుట్టుకుని తను అడగలేకపోయిన ప్రశ్న కూతురు అడగడంతో రుక్మిణి తాను కూడా కుతూహలంగా చూసింది ఉందమ్మా మన పక్కూరే మన పొలం అమ్మడానికి వెళ్ళినప్పుడు చూశాను ఐదేళ్ల కిందట పోని తనేమైనా సుఖంగా ఉందా అంటే ఒకటి రెండేళ్లు తల్లిదండ్రులు ఉన్నంత వరకు బాగానే గడిచింది ఇప్పుడు అన్నదమ్ములకి వాళ్ళ పిల్లలకి చాకరీ చేస్తూ గడుపుతోంది ఓపిక లేకపోయినా అలాగే చేస్తూ బతుకుతోంది ఆ పనేదో తన ఇంట్లోనే చేసుకుంటే తన ఇంటికి తనే రానయ్యేది చిన్న వయసు పెద్దవాళ్ళకే లేని ఆలోచనలు ఎలా వస్తాయి ఉడుకు రక్తం కదా నిట్టూర్చాడు కృష్ణమూర్తి అయితే విడాకులకి నువ్వు వ్యతిరేకమా నాన్న కాదు సర్దుకోలేనంత పెద్ద కారణాలు వివాదాలు బాధలు ఉంటే తప్పకుండా విడాకులు తీసుకోవచ్చు పరువు పోతుందనేలాంటి కారణాలతో కష్టాల్లో ఉన్న పిల్లల్ని తల్లిదండ్రులు వదిలేయకూడదు కానీ కొన్ని కారణాలు చిత్రంగా ఉంటాయి మా అమ్మ వదిన విషయమే చూడు మా వదిన పట్టణంలో పెరిగింది పెద్దగా చదువుకోలేదు కానీ టెన్త్ పాస్ అయ్యింది ఆవిడికి పేడ ముట్టుకోవడం బర్రెల దగ్గర పనిచేయడం చేత కాదు అసహ్యం పోనీ అని మా అమ్మ ఆ పనులు నే చేస్తాలే అమ్మాయి నువ్వు ఇల్లు చిమ్మడం వంట చేయడం లాంటివి చూడు అని సర్దుకోలేదు ఎందుకు చెయ్యదు అని ఆవిడ పంతం నాకు ఇష్టం లేని పని నేనెందుకు చెయ్యాలి అని వదిన పంతం ఇద్దరి పంతాల మధ్య అన్నయ్య పాపం నలిగిపోయాడు ఏమైపోయాడో ఎక్కడున్నాడో అసలు ఉన్నాడో లేడో కూడా తెలియదు బాధగా అన్నాడు కృష్ణమూర్తి రుక్మిణి మౌనంగా లేచి భర్త భుజం మీద ఓదార్పుగా చేయవేసింది ఆవిడికి యోగక్షేమం వహామ్యహం అంటూ దీపం ఆరిపోకుండా చేతులు అడ్డుపెట్టే ఎల్ఐసి యాడ్ గుర్తుకొచ్చింది వసంతకి తండ్రి చెప్పదలుచుకున్నది బాగానే అర్థమైంది వెనక నుంచి వచ్చి తండ్రి భుజాల మీదుగా తన చేతులు దండలా వేసింది కృష్ణమూర్తి ఆ రెండు చేతుల మీదుగా తన చేతులు ఉంచాడు ప్రేమగా మబ్బులు తొలిగిన చంద్రుడు నిండుగా వెలుగుతూ వెన్నెల వెదజల్లుతూ కనపడ్డాడు వసంతకి కృష్ణమూర్తికి ఇప్పుడు వెన్నెల మరింత చల్లగా తోచింది ఈ కథ మీ అందరికీ కూడా నచ్చుతుందనే ఆశిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో చక్కటి కథతో రేపు మీ ముందుకొస్తాను అంతవరకు మీ పద్మినికి సెలవు మరి